वंडर्स ऑफ हाउस वाइफ फर्स्ट अंदर ना चैनल ने लाइक जयांडी शेयर जयांडी आइन मी फ्रेंड्स तो उड़ा शेयर जयांडी मर्ची पोगना सब्सक्राइब जयांडी फ्रेंड्स अलाने पक्कन वो बेल सिंबल लेते दी दानी उड़ा ओके सारी कोटे से आंडी आई बोलते थे सो ईरोज ने मी तो इंता वंडरफुल विषय ने शेयर जेस कुंती नानु टू डेज लेट आई पोइंडी सो करी चूडी मीक ऑलरेडी मीक वच्चिना करी है काबट्टी नेनु एक्सप्लेन चेयाल्सिन अवसरं लेदु कानी ईरोज ने विनर्स नी मोत्तम टोटल 15 विनर्स आंडी ఎందుకంటే నాకు ఎవరిని డిసప్పాయింట్ చేయడం నచ్చలేదు అందుకని చెప్పేసి నేను టోటల్గా 15 విన్నర్స్ని సెలెక్ట్ చేశాను. ఈ 15 విన్నర్స్కి నేను గిఫ్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను, అందరికీ గిఫ్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. అండ్ నేను ఈ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి మీ అడ్రస్ అండ్ మీ ఫోన్ నంబర్తో సహా మీ అడ్రస్ని నాకు దాంట్లో మెసేజ్ చేయండి అందరిది. అండ్ దానికి నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను అండ్ ఎలా ఫార్వర్డ్ చేస్తాను ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పేసి. సో ఫస్ట్ నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మొన్న 10 మెంబర్స్ని చెప్పాను కదా, వాళ్ళతో పాటు ఇంకా 5 మెంబర్స్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి దేవి తాయాగు, సెకండ్ వన్ మొహిద్దీన్ ఫుట్వేర్, థర్డ్ వన్ అనీనా అబ్రహాం, ఫోర్త్ వన్ సంగీత సాంగి, ఫిఫ్త్ వన్ సంధ్యా శాండీ, సిక్స్త్ వన్ స్వాతి స్వాతి, సెవెంత్ వన్ లక్ష్మి లక్ష్మి, ఎయిత్ వన్ ప్రేమలత, నైన్త్ వన్ యోగలక్ష్మి, టెన్త్ వన్ అరుణ అరుణ, లెవెన్త్ వన్ నదియా జమెల్, ట్వెల్త్ వన్ తోషాని, థర్టీన్త్ వన్ ఐ రాజ్యలక్ష్మి గారు, అండ్ ఫోర్టీన్త్ వన్ ప్రీతిరాజ్, ఫిఫ్టీన్త్ వన్ రేష్మా రాశి. వీళ్ళనమాట 15 విన్నర్స్. ఒకవేళ ఇంకా ఎవరికైనా రాకపోతే సారీ అండి, ఎందుకంటే నేను చాలా ఆలోచించి ఆలోచించి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. ఇంకా రాని వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను రేపు. అది చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఇది వచ్చేసి విన్నర్స్ నేమ్స్ అన్నమాట. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ అడ్రస్ అండ్ మీ ఫోన్ నంబర్తో సహా మీ నేమ్ కూడా మెన్షన్ చేసి అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పోస్ట్ చేయండి, లేదంటే మెసేజ్ ఉంటుంది కదా దాంట్లో మెసేంజర్లో ఓపెన్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి. నేను చూసి మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను అండ్ మీకు ఎలా నేను గిఫ్ట్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాను అనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉంది కదా అండ్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్టీగా మీకు గిఫ్ట్ పంపించడానికి నేను ట్రై చేస్తాను అన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కవితా గౌడ్ అని ఉంటుంది అన్నమాట. సో మీరు కవితా గౌడ్ అని కొట్టగానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేస్తుంది, దాంట్లో వండర్స్ ఆఫ్ హౌస్ వైఫ్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఈసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఓపెన్ చేసి చెక్ చేయండి. చెక్ చేసి ఒకసారి మామూలుగా మెసేజ్ పంపించండి, ఒక నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ అండ్ మీ ఫోన్ నంబర్స్ నాకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, అదనమాట. అండ్ విన్నర్స్ అందరూ మీ నేమ్స్ అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ అడ్రస్ని నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను బెండి ఫ్రై అన్నమాట. బెండకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది అండ్ చాలామందికి మోకాల నొప్పులు ఉంటాయి అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ లాస్ ఉంటుంది. సో దాంట్లో ఉండేటటువంటి ఒక స్టిక్కీ లాంటి ఐటెం ఉంటుంది, ఒకటి ఉంటుంది కదా దాంట్లో, అది వచ్చేసి మనకి మజిల్స్ని కొంచెం స్ట్రాంగ్గా చేస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం వీక్లీ ట్వైస్ అయినా సరే బెండీని కంపల్సరీ తినాలి. అది మనం పచ్చిది తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట. లేదు అని అంటే మనం ఫ్రై చేసుకొని అయినా తినొచ్చు, లేదంటే సూప్తో సూప్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను అనమాట, దానికోసం అని చెప్పేసి నేను పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాను అండ్ తర్వాత గ్రీన్ మిర్చి వేసాను, ఆనియన్స్ వేసాను అండ్ 1 స్పూన్ జీరా వేసాను అండ్ ఆవాలు వేసాను. ఇంకా మనకి ఎక్స్ట్రాగా దీంట్లో యాడ్ చేయాల్సింది ఏది ఉండదు. ఎప్పుడైనా మీరు బెండి ఫ్రై చేసేటప్పుడు దాంట్లో అల్లం పేస్ట్ మాత్రం అస్సలు వేయకండి, అది కాంబినేషన్ అనేది రాంగ్ కాంబినేషన్ అనమాట. అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా బెండి ఫ్రైలో కానీ కాకరకాయ ఫ్రైలో కానీ అస్సలు వేయకూడదు, అది అపోజిట్ కాంబినేషన్ అంటాం కదా అలా అనమాట, అది ఒక పాయిజన్ లాగా తయారైపోతుంది అనమాట. కొన్ని కొన్నిటికి మనం మెయిన్లీ అంటే బెండకాయ తర్వాత కాకరకాయ అండ్ సొరకాయ ఉంటుంది కదా దీంట్లో కూడా, ఏదైతే వాటర్ కంటెంట్ ఉన్నవి ఉంటాయి కదా దాంట్లో మనం అల్లం పేస్ట్ అనేది అసలు వేయకూడదు.
వేసామంటే అది ఒక నెగిటివ్గా మనకి రియాక్షన్ ఇస్తుందన్నమాట. అండ్ చూసారు కదా బెండి వేసేసానమాట, చిన్న చిన్న కట్ చేసేసుకొని. చాలామందికి బెండి ఫ్రై ఈజీగానే ఉంటుంది, అండ్ దీంట్లో సూప్ కూడా ఉంటుంది. కొంచెం చింతపండు నానబెట్టేసి ఇప్పుడు మనం ఎలా అయితే ఫ్రై చేస్తున్నామో, కొంచెం బెండి ఫ్రై అయిన తర్వాత ఆ చింతపండు సూప్ ఉంటుంది కదా టామరన్ సూప్, అదిని మనం దాంట్లో వేసేసి ఒక్క 5 మినిట్స్ మంచిగా మరిగించి దాంట్లో కొంచెం కారం గరం మసాలా అవన్నీ వేసేసామంటే సూపర్గా రసంలాగా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ బెండి ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దాంట్లో మీరు మిర్చి పౌడర్ వేయకండి, మిర్చి పౌడర్ వేసారనుకోండి అదని టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, అండ్ క్యాప్ పెట్టకుండా దాన్ని కుక్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా మనం దాంట్లో కారం కానీ ఇంకా వేరే ఎలాంటిది వేయకూడదు, జస్ట్ మనం గరం మసాలా వేసేస్తే సరిపోతుంది. సాల్ట్ ఇంకా గరం మసాలా అండ్ కొంచెం మిర్చి ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ మిర్చి అంతే. అదే దానికి మనకి స్పైసీనెస్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనకి స్పైసీ కావాలి అని అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయొచ్చు అన్నమాట, అంతే. ఇదన్నమాట బెండి ఫ్రై. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో మంచి మంచి టిప్స్తోని, మంచి మంచి రెసిపీస్తోని అండ్ బ్యూటీ టిప్స్తోని మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. అండ్ మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నాకు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, అండ్ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ గివ్ అవేలో ఇంకా మంచి వండర్ఫుల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ కరోనా నుంచి అందరూ సేఫ్గా ఉండండి, అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.